ఇంతకీ మీరు నిజమే చెప్తున్నారా రాకుమారి? అదే నిజమైనట్లయితే ఈ గుర్తులు ఎలా వచ్చాయి రాకుమారి? నేనెందుకు అడుగుతున్నానంటే, ఇలాంటి గుర్తులే తోడర్మల్లు గారి చేతులు కూడా కనిపించాయి. నిజమే, నేను ఆ జైలాన్ని చంపడానికి ప్రయత్నించిన మాట నిజమే. జలాల్, నువ్వు మా అమ్మి జాన్ పట్ల చేసిన నేరానికి నీకు బాధాకరమైన చావు తప్పదు. నేను సహించలేకపోతున్నాను. ఇక తను ఇంకొక క్షణం ఆ గద్దె మీద కూర్చున్నా నేను సహించలేను. ప్రతిరోజు అమ్మిజాన్ నా కళ్ళలో కనిపిస్తోంది. ఇన్షా అల్లా, త్వరలోనే మీరు మీ అమ్మిజాన్ని కలుసుకుంటారు రాకుమారి, నా మాట నమ్మండి. నాకు బాగా తెలుసు, ఏ తల్లి గాని తన కూతురు కష్టాన్ని, ఏ కూతురు గాని తన తల్లి కష్టాన్ని సహించలేదని నాకు తెలుసు. చాంద్ బేగం చాలా మంచి స్త్రీ, మంచికి మారు రూపం. నేనింకా మర్చిపోలేను, ఒకప్పుడు నేను ఆవిడికి సేవ చేసే రోజుల్లో ఆవిడికి నేను దాసి అనే భావం నాలో ఎన్నడూ కలుగునివ్వలేదు. తను నన్ను స్నేహితురల్లా చూసుకునేవారు ఆవిడ. నేను చాంద్ బేగంకి ఎంతో రుణపడిపోయాను. ఇప్పుడు ఆవిడ మానసిక స్థితి బాగోలేదని తెలిసి నేను చాలా కుమిలిపోతున్నాను. అందుకే నేను మీకు సాయం చేయదలిచాను రాకుమారి. రాకుమారి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరలా కన్నీళ్లు పెట్టుకోకండి. కళ్లల్లో క్రోధం నిండి ఉండగా కన్నీళ్లు కారిస్తే ఆ క్రోధం కూడా వాటితో పాటు కొట్టుకుపోతుందంటారు. వద్దు రాకుమారి, మీ కళ్లల్లో ఉండవలసింది మీ లక్ష్యం ఒక్కటే, ఇలా కన్నీళ్లు కాదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇలా అంటున్నందుకు మన్నించండి, మీరు కొంచెం అమాయకమైన వారు. అందుకే నేను మీకు చెప్పవలసి వచ్చింది. మీరు పగ సాధించడానికి అవలంబిస్తున్న ఈ పద్ధతి నాకు అస్సలు నచ్చటం లేదు. మీరు జలాల్ని నాశనం చేయదలిచారు, అయితే మీరు జలాలతో పోరాడాలి. అప్పుడు జలాల్ని నాశనం చెయ్యండి. ఇలా పిరికి వాళ్లలాగా మీరు తనపై దాడులకి పాల్పడి తనని హతమార్చాలనుకుంటే దానివల్ల చివరికి మీరే నష్టపోతారు. ఎందుకంటే జలాల్ని అలా అంతం చేసినా మొఘలాయి సామ్రాజ్యం మిమ్మల్ని ఆమోదించబోదు. రాకుమారి, జలాల్కి గనక ఏమైనా జరిగితే మీరు మీ యావత్ జీవితం మీ అమ్మిజాన్ని ఎంతమాత్రం కలుసుకోలేరు. అందుకే మళ్లీ మళ్లీ వేడుకుంటున్నాను, ఆవేశానికి లొంగి ఎలాంటి తప్పటడుగు వేయకండి. అయినా మీ మనసుకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది ముందుగా నాతో చర్చించండి, నేనున్నానుగా. ప్రస్తుతానికి మీరు మీ గాయం సంగతి చూసుకోండి. ఎందుకంటే హక్కాసాబ్ గారి దృష్టి, తోడర్మల్లు గారి దృష్టి కూడా మనకంటే తక్కువ తీక్షణమైనవేం కావు షెహనాజ్. ఇక మీరేం చేయాలో మీకు అర్థమై ఉంటుందిగా. ఖుదాఫిస్. ఖుదాఫిస్. మహామంగ సరిగానే చెప్పింది. ఇప్పుడు బహిరంగంగా ఎదుర్కోవలసిన సమయం వచ్చేసింది. ఎక్కడ చచ్చావు రేషం? నేనింకా బతికే ఉన్నాను, చెప్పి చావు ఇప్పటికైనా మూర్ఖురాలా. హుజూర్, అన్నీ మీరు చెప్పిన ప్రకారమే జరిగిపోయాయి. నేను ఆ విషం సీసాని జాకీరా గదిలో పెట్టేశాను. మెల్లిగా మాట్లాడేవా మూర్ఖురాలా, అంత గొంతు చించుకుని మాట్లాడతావే, గోడలికి కూడా చెవులుంటాయి.
అరే ఆదాం, నువ్వా రా. నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం నేనేం చేయలేదు. జలాల్ని హతమార్చే ప్రయత్నం నేనేం చేయలేదు. అయితే నాకర్థం కానిది ఒక్కటే, ఈ ప్రయత్నం కనుక ఇటు నేను చేయకపోతే, అటు షరీఫుద్దీన్ చేయకపోతే ఈ పని ముగించాలని వేరే ఎవరో ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీకిది ఆందోళన కలిగించడం లేదా? వేచి ఉండాల్సిందే హక్కాసాబ్ తోడర్మల్ సాబ్ల దర్యాప్తు ఫలితం కోసం, అంతే. నీ గురించి నాకు తెలిసినంతవరకు అమ్మిజాన్, నాకంటే ఎక్కువగా నీకే ఆందోళన కలిగి ఉండాలి. కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నావు. దీని అర్థం ఏమిటంటే, దాని వెనక నీ హస్తం. నోటికొచ్చినట్టు వాకు ఆదమ్ ఖాన్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఇలాంటి తెలివి తక్కువ మాటలు అనడానికి ముందు కొంచెం ఆలోచించుకో. జరిగిన వ్యవహారానికి నేను కంగారు పడ్డం లేదని ఒప్పుకుంటాను, కానీ దాని వెనుక నా హస్తం మాత్రం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందో నాకు బాగా తెలుసు. అవునా? ఎవరో నీకు తెలుసా? ఎవరా వ్యక్తి అమ్మిజాన్? దాని వెనక ఉన్నది ఎవరో నాకు కూడా చెప్పు అమ్మిజాన్. అవునా, షెహనాజ్ అసలు పేరు నిగారా. తను షెహన్ షాకి చెల్లెలవుతుందా? పిచ్చి దానిలాగా ఎంత చక్కగా నటించిందో. ఒప్పుకొని తీరాల్సిందే. ఆ పిల్ల చాలా తెలివైంది. తెలివైందే కానీ నాకంటే ఎక్కువ కాదు, అందుకే నా వలలో చిక్కుకుంది ఆదాం ఖాన్. ఒప్పుకోక తప్పదమ్మీజాన్, నీది సాటి లేని బుర్రా అని. ఇంకొకటి కూడా ఒప్పుకోవాల్సిందే, ఆ జలాల కంటే నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. నిస్సందేహంగా, అందులో సందేహం లేదు ఆదాం ఖాన్. ఈసారి ఎత్తుగడలన్నీ మా ఇద్దరి ఆడవాళ్లవేనని ఒప్పుకోవాల్సిందే. ఓడిపోయేది ఎవరైనా కానీ విజయం మాత్రం నాదే అవుతుంది, నిస్సందేహంగా. ఇది నిజం. నేను కాదనలేదు అత్తయ్య గారు, షహన్షా గారికి అలా జరిగినందుకు ఆందోళన పడాల్సిందే. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా క్షేమం అత్తయ్య గారు. మాటి మాటికి తనపై జరుగుతున్న ప్రాణాంతక దాడులకి నాకు ఆందోళనగానే ఉంటుంది. జలాల్ ఎప్పుడు ఏం చేసినా కూడా ప్రజల మంచి కోసమే చేస్తాడు. అయినప్పటికీ కొందరు తన మీద ఎందుకు శత్రుత్వం వహిస్తారు? నిజం చెప్పాలంటే అత్తయ్య గారు, కొంతమందికి మంచితనం అనేది ఎప్పుడూ నచ్చదు. కానీ చివరికి విజయం సాధించేది మంచితనమే, అందుకని షహన్షాకి ఎలాంటి హాని జరగదు. ఆదాబ్ అమ్మిజాన్. ఆదాబ్ సలీమా బేగం. అత్తగారు, సలీమా బేగం సరిగ్గానే చెప్పారు. షహన్షా శత్రువులు బలహీనులు, అందుకే పిరికి వాళ్లలాగా వారిపై అలా దాడులు చేస్తున్నారు. కానీ మీరు ధైర్యంగా ఉండండి, వారికి ఎలాంటి హాని జరగదు. ఆదాబ్ అమ్మిజాన్. బాబీజాన్, ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో ప్రశ్నించడానికి జాకీరాని పిలిపించారట. అవును, అన్నట్టు నేను ఆ సంగతే మర్చిపోయాను. విషయం గురించి పూర్తి పరిజ్ఞానం ఉంది ఆ జాకీరాకి. ప్రస్తుతం జ్యోతి బేగం సేవకురాలు తను. తను ఆ పాగా దగ్గరకు వెళ్ళడం చాలా తేలిక. నిన్నిక్కడికి ఎందుకు పిలిపించామో దానికి కారణమేంటో నీకు తెలుసు. నీ నిర్దోషత్వం గురించి నువ్వేమైనా చెప్పగలవా? షెహన్షా, ఈ లోకం తీరే అంతా ఒకసారి తప్పు చేస్తూ దొరికిపోయినందువల్ల ప్రతి తప్పు నేనే చేశానని ఆరోపిస్తారు. కానీ షెహన్షా, నేనెందుకు అలాంటి పని చేస్తాను? అలా చేయడానికి నాకు కారణం ఏముంటుంది? కారాగారంలో ఉన్న నన్ను మీరు విడుదల చేశారు,
ఇక జోదాబేగం గారేమో నేను గౌరవప్రదంగా బతకడానికి రెండవ అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు నేను మీలాంటి వాళ్ళని ఎందుకు వంచిస్తాను? కానీ ఆ పాగా దగ్గరికి చేరడానికి నీకే ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాక విషయాల గురించి నీకు చాలా పరిజ్ఞానం ఉంది, అందుకే నీ మీద అనుమాన పడాల్సి వస్తోంది. కానీ ఒకవేళ నన్ను ఈ సంగతులన్నీ తెలిసిన వాళ్ళు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారేమో? ఏ నేరానికైనా వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. నేను ఒకప్పుడు బెనజీర్ దగ్గర పనిచేసిన మాట నిజమే, ఇప్పుడు తనే బతికి లేదు. అలాంటప్పుడు నేను ఇలాంటి పని ఎందుకు చేస్తాను శయన్షా? హుజూర్, జాకీరా ఉండే గదిలో ఆ విషపు సీసా స్వాధీనమైంది. తనని కారాగారంలో నిర్బంధించండి. కానీ షహీన్షా, తన నేరం ఇంతవరకు నిరూపించబడలేదే. నా ఉద్దేశంలో తను నిర్దోషి. ఈరోజు ప్రశ్న: బక్షి భర్త ఎవరిని విపరీతంగా కాంక్షించాడు? ఏ జోదాబేగం, బి సలీమా బేగం. తనని కారాగారంలో నిర్బంధించండి. కానీ షహీన్షా, తన నేరం ఇంతవరకు నిరూపించబడలేదే. నా ఉద్దేశంలో తను నిర్దోషి. జోదాబేగం, ఇది ప్రత్యేక దర్బార్. ఇక్కడి నియమాల ప్రకారం ఆధారాలని దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ సీసా తన గదిలోనే దొరికింది, కనుక తనే నేరం చేసినట్టు రుజువు అవుతోంది. తీసుకెళ్ళండి తనని. నా మాట నమ్మండి జోదాబేగం, నేనెందుకు ఆలోచిస్తాను? నేనే పాపమో ఎరుగను. ఎవరు నా జీవితాన్ని కాపాడారో నేను వారికి అపాయం కలిగిస్తాననడం అర్ధరహితం. నన్ను బంధిస్తున్నందుకు నేనంతగా విచారించడం లేదు తోడేమల్ సార్. నాకు శిక్ష పడుతుందని విచారం లేదు, కానీ అసలు నేరస్తుడు ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడనేదే నా బాధ. మీరు శహన్షాని భద్రంగా చూసుకోండి. ఈ దారుణానికి పాల్పడ్డవాడు ఏ క్షణంలోనైనా మళ్ళీ ఆ పని చేయొచ్చు. ఇదంతా నేను సహించలేకపోతున్నాను. ఇక మనకి పరువు అంటూ ఏముంటుంది? ప్రస్తుతం నీకు పెళ్లి చేయాలిగాక, కానీ మన ఘనత వహించిన అమిజాన్ ఈ వయసులో ఆవిడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారా? మెల్లగా, ఎవరైనా ఇది వింటే ఈ సంగతి అమ్మీజానికి తెలిసిపోతే ఆపద పాలవుతావు నువ్వు. అయితే మంచిదేగా. మంచిదేమిటంటే మనం ఈ ఒప్పందాన్ని మన తలరాత అనుకోవడం. అదేం కుదరదు, నేను అలా జరగనివ్వను. అది నాకు ఇష్టం లేదు. ఏమిష్టం లేదు నా ముద్దుల కూతుళ్ళారా? మరేం లేదు మహారాణి గారు, అది ఈ సకీనా మేము కొన్ని నగలు కొనుక్కోవాలని అంటుంది. అది నేను వద్దంటున్నాను. ఎందుకు వద్దంటున్నావు నువ్వు? మహల్లో పెళ్లి జరగబోతోంది, ఎవరికి ఏం కావాలన్నా తెప్పించుకోవచ్చు. అంటే అర్థం తెప్పించుకోవాలి. మహల్ నుంచి కాలు బయటికి మాత్రం పెట్టాలని ప్రయత్నించకండి, ఎందుకంటే నేను క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటాను. పోన్లే, ఇక రండి, మీ అమ్మీ జాన్ గుండెలకి హత్తుకు పోండి. మిమ్మల్ని హత్తుకుని ఎంతో కాలం అయిపోతుంది, రండి. ఆహా, నా మనసుకి ఇప్పుడు సంతోషంగా ఉంది. చాలు, ఇక నేను బయలుదేరుతాను. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. షహనాస్, ఎలాంటి రోజులు వచ్చాయి, ఏ ఒక్కరిని నమ్మలేకపోతున్నాం. బయట ఒకలా కనిపిస్తే ఇక జనాల అసలు రూపం వేరే విధంగా ఉంటుంది. జాకిరా ఇంతటి పని చేస్తుందని నేను అనుకోలేదు. నేను తనకి ఒక అవకాశం ఇచ్చాను, తనని క్షమించేసి నేను తనని నా సేవకురాలుగా నియమించాను. అలాంటిది తనే షహీన్షాపై దాడి చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నా మనసు కూడా అంగీకరించడం లేదు జోదా. ఇంతకాలంగా జాకిరా నాతో పాటు ఉంటుంది, అంత దీర్ఘకాలంలో మనుషుల స్వభావాలు మారకుండా ఎలా ఉంటాయి? ఎందుకు అనవసరంగా ఆందోళన పడతావు జోదా?
ఆ దేవుడు దయవల్ల షెహన్షా అదే మీ భర్త ఇప్పుడు క్షేమంగా ఉన్నారుగా. అది నిజమే. షహన్షా ప్రాణాలు కాపాడినందుకు ఆ దేవుడికి శతకోటి వందనాలు. ఇలా దేవుడు జలాల్ని ఎంతకాలం కాపాడగలడు చూదా. షహనాజ్ నీ చేతిగా కట్టేంటి? ఇదా, ఇది నేను పొరపాటున వేడి నీళ్ళలో చేయి పెట్టేశాను. ఎన్నిసార్లని చెప్పాలి? జాగ్రత్తగా ఉండమని చెప్పానుగా. హెచ్చరిక, హిందూ దేశపు షహెన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేం చేస్తున్నారు. అయితే ఇక నేను వెళ్తాను. ప్రణామాలు షహెన్షా. మీరు చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారే. ఈ మాట మీరంటున్నారా? మీ ముఖం ఒకసారి చూసుకోండి జోధబేగం, ఎంతలా వాడిపోయిందో ఏంటో. ఇక లేనిపోని కబుర్లు చెప్పకండి, వచ్చి కూర్చోండి, నేను మీ తల కొంచెం ఒత్తుతాను. మరి మీ అలసట సంగతి ఏమిటి జోధబేగం? ఓ పని చేద్దాం, తోటలోనికి వెళదాం, అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. తిరడం లేదా అమ్మిజాన్? నాకు ఆకలిగా లేదు. ఇది నా ఆదేశం, మారు మాట్లాడకుండా భోంచేయి. పిల్లలకి పాయసం వడ్డించలేదే. ఈ సకీనా అయితే చిన్నప్పటి నుంచి అంతే, తిండి తినడానికి మహా నసపెడుతుంది. దాన్ని నేను కోప్పడితే తప్ప, దాని బుగ్గలు నిమిరితే తప్ప అది అసలు భోజనం చేసేదే కాదు. అంతేగా సకీనా? ఇది తిని చూడండి. ఇది ఇదేమిటి? సింహం గుండెకాయ, కొంచెం రుచి చూడండి. చూడ్డానికి బాగుండేలాగే ఉంది, కానీ నా కడుపు నిండిపోయింది. హుజూర్ ఇష్ట ప్రకారమే కానివ్వండి. కాజీర్ బేల్, నీకెలా అనిపించింది? బాగుంది, చాలా రుచిగా ఉంది. వాహ్, మీ ఎంపికలాగే బాగుంది. నాకు కూడా అదే ఇష్టం బేగం సాహెబా, భలేగా ఉంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు జోధబేగం? ఏమీ లేదు షహన్షా. అంటే మీ మనసులో మాట మాకు చెప్పరన్నమాట? ఏం చెప్పను, నమ్మకమే కలగడం లేదు. జాకీర్ ఆ విషయంలో మీరు అంత ఉపకారం చేసినా తను మీ విషయంలోనే ఇలా చేసిందంటే. సాధారణంగా జోధబేగం మంచితనం అనేది అందరికీ నచ్చకపోవచ్చు, తనకు కూడా మా మంచితనం అంటే జాకీరాకి నచ్చలేదేమో. పొన్నండి, చాలా తెలివిగా వ్యవహరించింది, అయినా అతనికి వ్యతిరేకంగా ఆధారాలు దొరికిపోయాయి కదా. మరో విషయం ఏంటంటే, మోతీబాయి షహనాజులు కాక తనొక్కతే మీ గదిలోకి స్వేచ్ఛగా రాగలదు. అంతేకాకుండా తనకి విషాల విషయంలో చాలా పరిజ్ఞానం ఉంది. ఇదొక్కటే కాకుండా మరో విషయం ఏంటంటే, ఆ విషపు సీస తన గదిలోనే దొరకటం వీటి వల్ల తనే నేరం చేసిందని రుజువైంది. ఇదంతా ఆ జాకీరా దురదృష్టం. మీరేమో గొప్ప మనసు చేసుకుంటే తనేమో. జోధబేగం, మాకు జాకీరా గురించి ఎలాంటి ఆందోళన లేదు, ఎందుకంటే మా మరణం వల్ల తనకి నేరుగా ఉరిగేది ఏమీ లేదు. ఎవరో చెప్పినందువల్ల తను ఆ పని చేసి ఉంటుందనుకుంటున్నాం. మేము ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తను బెనజీర్ సావుకి మాపై కక్ష సాధింపు చర్యగా ఇలాంటి పని చేసిందా, లేక ఎవరో చెప్పడం వల్లే తను మా మీద దాడికి ప్రయత్నించిందో ఏంటో మనం తెలుసుకోవాలి. షహన్షా, ఎంతో కాలంగా జకీరా నా దగ్గరే ఉంటుంది, అయినా తన ప్రవర్తనలో ఎన్నడూ అనుమానించదగ్గట్టుగా ఏదీ కనిపించలేదు. పైగా తమరి పాకలో విషయం తానే చల్లానని ఒప్పుకోలేదు కూడా. దొంగతనం దొంగతనం చేశానని ఎందుకు ఒప్పుకుంటాడు జోధబేగం? కానీ దొరికిన ఆధారాలే తన దొంగని నిరూపిస్తాయి. ఈరోజు ప్రశ్న, బక్షి భర్త ఎవరిని విపరీతంగా కాంక్షించాడు? ఏ జోధాబేగం, బి సలీమా బేగం? సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.